విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. కొమురవెల్లి అనే దేవాలయం మీ అందరికీ తెలిసే ఉంటది. విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. మీకు ఏ గుడి దగ్గర కనిపించేది ఇక్కడ కనిపించేది ఏది అని అంటే, శంకరం శంభుమీశానమీడే అసలు ఇసుక వస్తే రాలన్నంత జనం మీకు ఇడుంటారు అన్నట్టు. ఒకటే బోనాలు ఆ కుమారస్వామి ఈడ కూసోని తపస్సు చేయడం వల్ల వెలిసిన దేవుడు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి మొత్తం కూడా కొమురవెల్లి అంటే ఈ క్షేత్రానికి కొమురవెల్లి అనే పేరు వచ్చింది అన్నట్టు. సువంటివి ప్రేక్షకులకి నమస్తే. ముందుగాల మీ అందరికీ వందేళ్ళ ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అయితే ఈరోజు నేను మీ అందరికీ ఒక అద్భుతమైన దేవుడి లీల గురించి చెప్పేటందుకు వచ్చేసిన అన్నట్టు. ఎక్కడ తెలుసా, కొమురవెల్లి అనే దేవాలయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఆ దేవుడి ఆ కొమురెల్లి మల్లన్న యొక్క ఏదైతే విశిష్టత ఉందో ఆ విశిష్టత మొత్తం చెప్పబోతున్నా, ఆ గుడి చూపించబోతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి సంవత్సరము ఇక్కడ జనరల్గా శివరాత్రి దగ్గర నుంచి అంటే సంక్రాంతి దగ్గర నుంచి శివరాత్రి దాకా మస్తుగా బ్రహ్మోత్సవాలు అయితే అది ఉగాది వరకు కంటిన్యూ అవుతుంది. సో ఉగాది వరకు ఇంకా టైం ఉంది కాబట్టి ఫుల్గా జనాలు ఉన్నారు, మస్తు రద్దీ ఉన్నది, మస్తు కథ నడుస్తున్నది. మీకు మొత్తం గుడి గురించి, అసలు ఇక్కడ ఏమేం చేస్తారు, ఇక్కడ పూజా విధానం ఏంది, అన్ని ముచ్చట్లు చెప్తా వచ్చేసేయండి నాతో. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం సదా శివాయ, సదా శివాయ, సదా శివాయ, ఓం మహేశ్వరాయ, 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 ఓం హరుం హరాయ, హరుం హరాయ, హరుం హరాయ, ఓం. అసలు ఈడికెళ్ళి చూస్తే ఫుల్ షాపింగే తెలుసా, మస్తు కలర్ఫుల్గా ఉంది. అంటే చిన్న ఉన్నప్పుడు జాతరలకు పోతుంటుంది కదా, అట్లా జాతరలకు పోయినప్పుడు ఎట్లయితే విజువల్ ఉంటుండేనో అట్లుందనమాట. నాకు చిన్నతనం జాతర పోయిన యాదికలన్నీ వస్తున్నాయి. అయితే మామూలుగా ఈ దేవుడికి అంటే ఈ కొమురవెల్లి మల్లన్న స్వామికి బుధవారం రోజు ఆదివారం రోజు ఫుల్గా బోనాలు ఎక్కుతాయి అన్నట్టు. ఇక బోనాలు ఒకవేళ మనం సంక్రాంతి నుంచి శివరాత్రి మధ్యలో వచ్చినట్టయితే విపరీతం బోనాలు, జనాలు అసలు హంగామా హంగామా ఉండదు. అసలు ఇట్లా నడిచేటందుకు జాగ ఉండదు, ఇసుక వస్తే రాలే అంత జాగ కూడా దొరకది. అండ్ ఇక్కడ చుట్టుపక్కల మంచిగా అన్ని కుల సంఘాల వాళ్ళు వాళ్ళకు వాళ్ళు మంచిగా ఇట్లా ఏమంటారు రూమ్స్ అవి వేయించుకున్నారు అన్నమాట. సో ఆ రూమ్స్ అవన్నీ వేయించుకున్న దగ్గర మంచిగా రూమ్లు తీసుకొని ఉంటారు, బోనాలు చేసుకుంటారు. రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేటోళ్ళు ఆటోమేటిక్గా ఒక టైం రాగానే అంటే ఇట్లా సంక్రాంతి టైంలో ఎప్పుడైతే బ్రహ్మోత్సవాలు అయితే ఆ టైం రాగానే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారన్నమాట. అంతేకాకుండా ఈ దేవుడి విశిష్టత గురించి ఎన్నో ముచ్చట్లు చెప్పాలి. ముఖ్యంగా చూసేటందుకే చాలా గంభీరంగా కనిపిస్తాడు ఆ కొమురెల్లి మల్లన్న స్వామి. అసలు ఆయన దయ అలాంటిది ఇలాంటిది కాదు. వచ్చి కోరుకున్న ప్రతి ఒక్కరికి, పిల్లలంటే పిల్లలు, ఇల్లంటే ఇల్లు, ఏది కావాలంటే అది ప్రసాదించి వరాల మూటనే ఆయన అని చెప్పచ్చు. వచ్చేటోళ్ళకి బోనాలు చేసుకునేటందుకు ఇంటికాడికి అన్ని మోసుకురావాల్సిన అవసరం లేదు. చూడండి, కావాలంటే ఇట్లా అల్యూమినియం కొనుక్కోవచ్చు, స్టీల్వి కొనుక్కోవచ్చు, లేదంటే కుండలు నల్లవి, లేదంటే ఇట్లా బ్రౌన్వి ఏవి కావాలంటే అవి కొనుక్కోవచ్చు. మీకు ఒక మంచి కుండ చూపిస్తారండి. ఇట్లాంటి స్పెషల్లీ డిజైన్డ్ కుండలు ఎడ దొరకవు మనకి, ఖాళీ ఇడనే దొరుకుతాయి.
మన దగ్గర మీరు గమనిస్తే ఎంత కావాలన్నా కూడా ఇట్లా చూసిర్రా. మనం ఏం చేస్తాము, బోనం పైన అమ్మవారి ముఖం కానీ లేకపోతే అయ్యవారి ముఖం కానీ వేయాలంటే ఏదన్నా వెండితోనో అట్లాంటి చేయించుకొని ఇట్లా ఫేస్ ఫిక్స్ చేస్తాం. కానీ వీళ్ళు ఇట్లా మట్టితోనే ఎంత మంచి కార్వింగ్ చేశారు చూడండి. మల్లన్న దేవుడి ఫేసు, అమ్మవారి ఫేస్ వస్తుంది, ఇది అమ్మవారి ఫేస్ అన్నట్టు. సో ఇట్లా రకరకాల కుండలు ఇవైతే చూసిరు కదా, దీంతోపాటు ఇవి ఇట్లా కట్టెలు కూడా పెడతారు. సో దట్ ఏంది అని అంటే, పాపము నేను చెప్పినా కదా, బ్రహ్మోత్సవాల టైంలో అసలు రూములు దొరకవు, చాలామంది కష్టపడతారు. కానీ ఆ టైంలోనే వాళ్ళకి ఆచారం ఉంటుంది వచ్చి ఇక్కడ బోనం చేసేది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా కట్టెలు తీసుకొని పాపము ఒక మంచి జాగ ఒక కొనాకి గుడి చుట్టూలా చూసుకొని ఆడ వంట వేసుకొని దేవుడికి అది బోనంలా మొత్తం ఎక్కించుకొని బోనం ఎత్తుకొని పోతారన్నట్టు. ఇగో ఈ గొంగళ్ళు మీకు ఏ గుడి దగ్గర కనిపించనిది ఇక్కడ కనిపించేది ఏది అని అంటే, దిస్ ఇస్ ద స్పెషల్ ఐటమ్, గొంగడి. ఎస్, మన తెలంగాణ సాంప్రదాయంలో అంటే ముఖ్యంగా మీకు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, గొంగడి అనే సాంప్రదాయం, గొంగడి వేసుకునే సాంప్రదాయం కేవలం తెలంగాణలోనే ఉంటుంది. అండ్ అది కూడా ఏంది అని అంటే, ఎవరైతే ఆవులు బర్రెలు గొర్రెలు వాళ్ళ కాపరు ఉంటారు అంటే యాదవులు కురుమగొల్లలు వీళ్ళందరూ ఇది వేసుకోవడం అనేది మనకి ఫస్ట్ నుంచి కూడా మనకి తెలంగాణలో తెలిసిన ముచ్చట. అందుకోసమే అది ఇక్కడ వేస్తారు. దాంతో ఇక్కడ ఏం చేస్తారు, ఎందుకు ఈ గుడి దగ్గరనే ఈ గొంగడి కనిపిస్తుంది అనేది నేను క్లియర్గా చెప్తా, బట్ ఇప్పుడే కాదు, రండి. మామూలుగా సంవత్సరంలో ఏ టైంలో వచ్చినా పర్లేదు, కానీ ఒకవేళ మీరు రావాలనుకుంటే, కొమరెల్లి మల్లన్న వైభవాన్ని చూడాలనుకుంటే ఈ సంక్రాంతి నుంచి వెళ్ళి ఉగాది మధ్యలో రావాలబ్బా. ఇక జాతరనే జాతర, కథనే వేరుంటుంది. అసలు చూసేటందుకు రెండు కళ్ళు సరిపోవు. సాయంత్రానికల్లా అసలు ఇసుక వస్తే రాలనంత జనం మీకు ఇడుంటారు అన్నట్టు. ఒకటే బోనాలు, దర్శనాలు చేసుకునేటోళ్ళు దర్శనాలు. కానీ మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి, ఏంటిది తెలుసా, మీరు తెలంగాణ కల్చర్ అని మనం ఏదైతే అంటామో ఆ ప్రతీదీ ఇక్కడ కనబడుతుంది అన్నట్టు. దేవుడికి పట్నాలు వేసే పద్ధతి ఏ గుడిలో ఉండదు. అంటే ఆ శివుడికి పట్నాలు వేసే పద్ధతి కేవలం ఈ కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గరనే ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణగానే గోషి గొంగడి అంటారు కదా, ఆ గోషి గొంగడి వేసుకునేటోళ్ళంతా ఈయనే కనబడతారు. అంతేకాకుండా పట్నాలు వేసేటోళ్ళు, చిగాలు ఊగేటోళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ గొంగడి వేసుకొని కనిపిస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే, బోనాలతో పాటు మీరు చూస్తే బాజా చూసారు కదా, ఒగ్గోళ్ళు, ఒగ్గోళ్ళకి పని కనిపించేది ఇక్కడనే ఎక్కువ అన్నట్టు. సో ఆ ఒగ్గ బాజా అనేది ఏదైతుందో అది కూడా కేవలం తెలంగాణలోనే ఉంటుంది, వేరే ఎక్కడ మీరు వినరు. చాలా అందమైన వాయిద్యం అది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా లోకలైజ్డ్ సౌండ్, అది చాలా మంచి అనిపిస్తుంది సూపర్గా. సో ఆ ఒగ్గ బాజా అనేది ఏదైతుందో అది కూడా కేవలం ఈ కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గరనే కనిపిస్తుంది. ఫస్ట్ ఇట్లా అని మొత్తం షాపులు చూసుకుంటే లోపలికి వచ్చినామా, రాగానే లెఫ్ట్ సైడ్లో ఒక గుడి ఉంటుంది మనకి. ఈ గుడి ఏంది అని అంటే ఆ మల్లన్న స్వామి రథం అన్నట్టు. ఎస్, అయితే మల్లన్న స్వామి ఫస్ట్ ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఈ వెనకాలనే పోలీస్ స్టేషన్ ఉంటుంది ఈ ఏరియాది, ఆ పోలీస్ స్టేషన్ పక్కకే మల్లన్న స్వామి పాదాలు ఉంటాయి. ఆడొక గుండులా ఉండేదట, అక్కడ నిలబడ్డాడంట. అంటే ఇక్కడ రథం పెట్టి ఫస్ట్ అక్కడ నిలబడ్డాడు, ఇక్కడ రథం పెట్టేసి ఆ మీద పోయి, అంటే గుడి ఇప్పుడు ఎక్కడైతే మనం పోయి మొక్కుకుంటామో నేను మీకు చూపించబోతున్నో ఆ మీదికి పోయి రెండు గుట్టల మధ్యలో వెలిసిండు అన్నట్టు. అందుకోసమే ఈ రథాన్ని అట్లనే ఉంచి, అంటే ఆ చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి పాతవి అప్పటి చక్రాలు. అండ్ ఇదంతా కూడా కట్టడం తర్వాత ఆ రథాన్ని ఇట్లా కట్టుకున్నారు. అండ్ ఈ చెట్టు ఏదైతే ఉందో చూసారు కదా, ఎంత పెద్ద ఉందో, భారీగా అసలు ఈ కొన నుంచి అలా ఆ కొన దాకా ఉన్నది. సో ఈ యాప చెట్టు అప్పటి నుంచి, అంటే ఆ మల్లన్న స్వామి ఈడికొచ్చి రథం పెట్టినప్పటి నుంచి ఉందన్నమాట. బేసిక్గా మనం కూడా ఏదైనా బండి పెట్టాలంటే ఇట్లా చెట్టు నీడ చూసుకొని పెడతాం కదా, కాబట్టి అట్లనే ఆ స్వామి కూడా వచ్చి చెట్టు కింద ఈ రథం పెట్టుకొని ఈడి నుంచి అలా గుట్ట మీదకి పోయిండు అనమాట. కాబట్టి ఈ రథంలో శివుణ్ణి పెట్టి పూజ చేస్తున్నారు. అంతే కదా, కొమరవెల్లి మల్లన్న స్వామి అంటే శివుడే కదా, మల్లికార్జున స్వామి. సో ఇది మొత్తం కూడా రాతి రథం అన్నట్టు, మీకు అర్థమైంది కదా. అంటే
మనుషులు చెక్కని కూడా కనుక్కోకముందు, అంటే చెట్లను కొట్టి చెక్క అనే ఒక పదార్థం వస్తుంది దాంతో బండ్లు తయారు చేసుకోవచ్చు అన్న విషయం కనుక్కోకముందు ఇట్లా రాయితో తయారు చేసుకుని, రాయి అందరికీ తెలుసు కదా ఫస్ట్ నుంచి ఎర్లీ మ్యాన్ స్టేజ్ నుంచి ఉన్నది, సో అట్లా రాయితోని ఒక రథాన్ని తయారు చేసుకునే కాలంలో ఆయన ఈ రథం ఎక్కి ఇక్కడ కొంచెం ఆజానుభావులు కదా వాళ్ళు ఎంతెంత ఉంటారో అంతంత పొడుగు పొడుగుగా పెద్దగా, సో ఇట్లాంటి ఒక భారీ రథాన్ని ఆయన వాడేటోడు అనేది, అదే తీసుకొచ్చి ఆ మల్లన్న స్వామి ఇడబెట్టి అటు మీదికి పోయిండు అనేది అందరూ చెప్పుకునేది అన్నట్టు. చూసారు కదా ఒకసారి చక్రం చూపిస్తారా అంటే ఇటు ఇగో అది ఎంత చూడరు అసలు రేంజ్ భారీ భారీ సర్కిల్ అన్నట్టు. అండ్ ఈ మధ్యలో ఇట్లా మంచి ఒక ఐరన్ది రాడ్ని సో దట్ దానికి సపోర్టు, అండ్ అందరూ ఏం చేస్తారంటే దీన్ని కూడా పూజిస్తారన్నట్టు, మంచి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలేసి మంచిగా అందరు పూజలు చేస్తారు. చెట్టు చూసారా నేను చెప్పినా కదా ఆ మల్లన్న స్వామి వచ్చి చెట్టు కింద ఈ రథం పెట్టుకున్నాడు అంటే ఈ చెట్టు అప్పటిది ఆ కాలం నాది అని చెప్పడానికి, ఈ చెట్టు సైజు ఆ చెట్టు ఆ మొద్దు సైజు ఎంత ఉందో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఏ కాలం నాటి చెట్టు అనేది. అది ఇవి ఆ మల్లన్న స్వామి పాదుకలు అన్నట్టు. అయితే మామూలుగా చిన్నపిల్లలు పెద్దోళ్ళు వీళ్ళందరికీ ఏమన్నా డిస్టులు లేకుంటే భయాలు ఏమన్నా దోషాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే పోయేటందుకు అని చెప్పేసి మంచి ఇక్కడ పంతులు ఇవి ఏవైతే పాదుకలు ఉన్నాయి ఈ పాదుకలతోని ఈపులోసారి సరిసి అట్లా నెత్తి మీద పెడతాడు అన్నట్టు దీవెన. ఇక చూసారు అది ఇట్లానే ఈ అక్కలంతా బోనాలు ఎత్తుకొని పోతారు అన్నట్టు. అక్క ఎడికెళ్ళొచ్చినావు నువ్వు? తొర్రూరుకి వెళ్ళొచ్చినావు. మీరంతానా? అందరు ఒకటే ఊరోళ్ళ? అవునా, బాగా అలవాటు కదా మీకు బోనాలు ఇడికి వచ్చి చేసుడు రెగ్యులర్గా సంవత్సరానికి వస్తారా? ఎప్పుడు ఏ టైంలో చేస్తారు బోనం? శివరాత్రి ముందు, ఇప్పుడు నుండి ఉగాది సంక్రాంతి కాడి నుంచి చెప్పిన నేను, సంక్రాంతి కాడి నుంచి ఉగాది దాకా మంచి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి ఈ టైంలో వచ్చి ఇట్లా మంచిగా బోనాలు చేస్తారన్నట్టు. సో మరి ఇప్పుడు బోనం ఫస్ట్ ఇక్కడ రథం తానికి పోయి తర్వాత మీదికి పోతారా? తిరిగి మళ్ళీ గంగరాజ కిందకి పోతాం. ఓ అది సంగతి. చూసారు కదా ఇట్లా ఇంకా చాలా మంది అక్కలు కనబడతారు అన్నట్టు మనకి పోతుంటే దారిలో. అల్లం గుడి చూపిస్తాం. లైఫ్ ఇన్ తెలంగాణ కల్చర్ అంటే ఇదే. చూసారు కదా అసలు ఎంత లైఫ్ కనబడుతుంది నా వెనకాల. మీరు ఇందాక వచ్చేటప్పుడు చూస్తే పట్నాలు వేస్తున్నారు, చిగాలు ఊగుతున్నారు, మొత్తం తల మీద నుంచి అట్లా అని స్నానం చేసుకొని పచ్చి మడి బట్టలతో వస్తారు కదా అట్లా వచ్చి మొక్కున్న వాళ్ళు మొక్కుంటున్నారు. ఇవో ఇప్పుడు ఈడ చూడండి. సో ఇక్కడ కూడా ఇది ఒక సింబల్ ఆఫ్ గాడ్ అన్నట్టు. నిజంగా చెప్పాలంటే చాలామంది ఇట్లా చాలాసేపు ఆ దేవుడు కోసం ఎదురు చూస్తారు, కొంతసేపటి తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఆ దేవుడు పూంతాడు అన్నట్టు, రైట్? అప్పుడు ఎట్లా తెలుస్తుంది అమ్మా మీకు అది చెప్పు నాకు. ఏంది కొబ్బరికాయ అదే తిరుగుతుందా? అవునా? ఓకే ఓకే ఓకే. చూసారు కదా నేను ఇప్పుడే తెలుసుకున్నా ఏంది అని అంటే, ఇప్పుడు ఆ మధ్యలో ఒక చిన్న రాయి లాంటిది ఉంది కదా దానిపైన అంతా పసుపు పోసి ఉంటుంది, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూర్చొని ఉన్నారు. సో వాళ్ళ పిల్లల కోసం కూర్చున్నారంట, పిల్లలు కావాలని చెప్పేసి ఆ మధ్యలో కొబ్బరికాయ పెట్టిరు కదా.
సో ఆటోమేటిక్గా చేతులు మూవ్ అయ్యి ఆ కొబ్బరికాయ చేతులకు వస్తుంది అన్నట్టు. అట్లా వచ్చింది అని అంటే వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని నమ్ముతారు. సో అందులో భార్యాభర్తలల్లో ఆయన వాళ్ళ భర్తకు వచ్చింది భార్య కోసమని వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నది. అస్ చాలా 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 సేపటి నుంచి అట్లా కూర్చొని వెయిట్ చేస్తుంటారు చాలామంది. సో ఈ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది చూసేటందుకు. అంటే నిజంగా చెప్తున్నా కదా, ఇవి ఎప్పటి నుంచో ఉన్న బొమ్మలు మీకు ఇప్పుడు చూపిస్తా. శివుడు, అట్లనే తాళభైరవ స్వామి, వీరభద్రస్వామి, అంటే మొత్తం శివుడు అనగానే మనకు గుర్తుకొచ్చే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఈడ బొమ్మలు ఉన్నాయన్నట్టు. సప్త ఋషులు వాళ్ళందరూ ఉన్నారు. ఒకసారి చూడండి మీరు కూడా. నిర్ణవాయు నాకాశమాస్తేన తంద్రా నిద్ర నోష్ణం న శీతం న దేశో నేషు నస్తి మూర్తి స్త్రిమూర్తింతమీడే అజం శాశ్వతం కారణం కారణాన శివం కేవలం భాసకం భాసకాన తురీయం తమ పారమాద్యంతహీనం ప్రపత్యే పరం పావనం దైత్యహీనం. నమస్తే నమస్తే విభో విశ్వమూర్తి నమస్తే నమస్తే చిదానందమూర్తి నమస్తే నమస్తే తపోయోగగమ్య నమస్తే నమస్తే శృతిజ్ఞానగమ్య. ప్రభో శూలపాణే విభో విశ్వనాథ మహాదేవ శంభో మహే. ఇక్కడ ముఖ్య అర్చకులు అంటే ముఖ్యమైన పంతులు ఆంజనేయులు గారు ఉన్నారన్నట్టు. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నాము. సో మల్లన్న స్వామి గురించి ఎన్నో చెప్పుకుంటుంటారు. సో ఈడ బ్రహ్మోత్సవాలు ఎట్లా జరుగుతాయి, ఈ గుడి చరిత్ర ఏంది అనేది నాకు చెప్పండి. ఓకే అమ్మా. ఓం హరి విరించి సురేంద్ర సమర్చితం హరి సహస్ర సమాన గణప్రభం సురవరం కరుణా వరుణాలయం కుమరవల్లి పురేశమహం భజే శ్రీ మల్లికార్జున స్వామి నమః. శ్రీ కుమరవల్లి మల్లికార్జున స్వామి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి శైవక్షేత్రము. ఈ మల్లికార్జున స్వామి క్షేత్రంలో వీరశైవ ఆగమ ప్రకారంగా నిత్య అభిషేకాలు కళ్యాణాలు జరుగుతుంటాయి. ఈ స్వామివారు స్వయంభూ లింగంగా పిలిచినట్టు మనకు పూర్వీకులు చెప్పినారు. ఎలాంటి శిలాశాసనాలు లేవు, మనకు పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి మనం కూడా వేరే భక్తులకు చెప్తూ ఉంటూ వస్తున్నాము. స్వామివారికి కోరుకున్న కోరికలు తీర్చేటువంటి కోరమీసాల కుమరల్లి మల్లన్నగా పిలువబడుతుంది. ఇక్కడ ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దినదినాభివృద్ధి ప్రజలతోటి మన స్వామివారి దర్శనాలు పెరుగుతూ వస్తున్నాయి. స్వామివారు కోరుకున్న కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి భక్తులు కూడా అలా పెరుగుతూ వస్తున్నారు. అయితే నేను ఇంతకుముందు తెలుసుకున్నది ఏంటంటే స్వామి, ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారు అని, లేకపోతే పెళ్ళిళ్ళు అవుతాయి అని చెప్పి ఇట్లా చాలామంది అనుకుంటా ఉన్నారు. అది ఏం చెట్టు, దాని విశిష్టత ఏంది? ఇక్కడ స్వామివారి ముఖ మండపంకి ఎదురుగా గంగరేని చెట్టుగా, అది ఎప్పుడు స్వామివారి ఆలయం ఎక్కడైతే వెలిసిందో అప్పటి నుంచి కూడా ఆ చెట్టు పెరుగుతూనే వస్తుంది. స్వామివారి చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులను కూడా స్వామివారి దగ్గర తీసుకెళ్ళి ఎలాంటి ఆరోగ్యరీత్యా బాగాలేకున్నా అది తీసుకుంటే ఔషధంగా తీసుకుంటారు. ఇక్కడ స్వామివారికి కల్పవృక్షంగా పిలువబడుతుంది అది గంగరేని చెట్టు. ఆల్మోస్ట్ ఆలు ప్రతి ఆదివారము లక్షకు పైచిలకు స్వామివారిని దర్శించుకుంటారు. అదే ప్రత్యేక ధర్మదర్శనంలోనే ఒక 5 గంటలు 6 గంటలు సమయం పడుతుంది దర్శనానికి ఆదివారం. అది అర్థమైంది కదా, ఒక ఆదివారమే లక్షకు పైగా భక్తులు వస్తారంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి. 12 వారాలు, దాంట్లో బుధవారాలు, ఆదివారాలు, మంగళవారాలు, ఇట్లా కొన్ని అంటే సండే రోజు వస్తే చాలా జనం ఉంటారని చెప్పి వీక్ డేస్ వచ్చేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ లెక్కన దాదాపు 1 కోటి వరకు వస్తారా? 1 కోటికి మీద మొత్తం బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు 1 కోటి దాటుతుంది మేడం. అది సో బ్రహ్మోత్సవాలు అయిపోయే లోపు 1 కోటికి మీదనే అంటే ఒక కుంభమేళ గంక జనాలు వస్తారు చూసారా, అట్లా వస్తారు అన్నట్టు.
దర్శనం అయ్యి బయటకు వచ్చిన మనశ్శాంతిగా చాలా సంతోషంగా ఉంది నాకు. సో ఇందాక పంతులు చెప్పిండు కదా, అదే ఈ రేవు పళ్ళ చెట్టు అన్నట్టు ఇది. సో ఈ చెట్టే గుడి లోపల ఆ స్వామి వారు ఇక్కడ వెలవడానికన్నా ముందు నుంచి ఉన్న చెట్టు అనమాట, ఆయన వచ్చి కూర్చుంటుండే అంట ఇలా. సో అలాంటి చెట్టు ఇది, అంత చరిత్ర ఉన్న చెట్టు అన్నట్టు. అందుకోసమే అందరూ దీనికి ఒకటే పూజలు, ముడుపులు, ఓ దండలు, ఇగో ఈడ కూడా పాదుకలు ఉన్నాయి, సెపరేట్గా పూజ చేస్తారన్నట్టు. అంతేకాకుండా రేగు పళ్ళ చెట్టుకి ఇక్కడ ఎదురుగా చూడండి పట్నాలు వేస్తున్నారు. ఇగో ఇట్లా చాలామంది కోరికలు కోరుకుంటారు, ఆ కోరికలు తీరితే ఇట్లా నీకు పట్నాలు వేపిస్తా స్వామి అని మొక్కుతారు అన్నట్టు. సో వాళ్ళు ఇట్లా పట్నాలు వేపించుకుంటారు. యాక్చువల్గా ఇట్లా సింగిల్గా ఇట్లా మూడు, ఒక్కొక్కసారి అయితే ఓ పెద్ద పెద్దగా ఇట్లా ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గులు నిజంగా మనకి ఏసుడు వసం కాదు తెలుసు, అంత బాగా వేస్తారు. సో అట్లా పట్నాలు వేసి స్వామికి పూజ చేస్తారు, అన్న స్వామిని నిలిపి ఆ మధ్యలో. అంటే మామూలుగా మనకు తెలుసు కదా, దేవుడిని బందీ వేసి కూర్చోబెట్టి పూజ చేస్తారు అన్నట్టు. సో అది తర్వాత ఇక ఈడ కూడా పట్నాలు వేస్తారు. చాలామందికి పట్నాలు వేసినప్పుడు ఇట్లా ఆ దేవుడు పూంతాడు అన్నట్టు. చెప్పినా కదా నేను పోయేటప్పుడు ఈ గుడిలా తెలంగాణ యొక్క జీవిత విధానము ఒక లైఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది అని. ఆ లైఫ్ని ఏడెళ్ళబడితే ఆడు ఎల్లవాడి చూసుకుంటూ పోతారు ఎవరైనా, అంటే అసలు ముందు కడుగు వడదన్నట్టు, నిలబడ్డ కాడి ఇట్లా చూసుకుంటే ఇట్లా బిత్తిరిపోతారు. అలాంటి మహిమ గల గుడే ఇది. అయితే జనాలు చాలా రద్దీ పెరుగుతున్నా కొద్దీ ఇట్లా మండపము ఆ చుట్టూ, అంటే ఆ గుడి ఎక్కడైతే స్వామి వెలిచిండో రెండు గుట్టల మధ్య, ఆ చుట్టూ ఈ గుడిని ఇట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ గుడి చరిత్రని, ఆ దేవుడు ఎట్లా వెలిచిండు, భార్యల పేరేంది, అసలు ఇది అంత ఏంటి అనే స్టోరీ నేను ఇప్పుడు చెప్తాను. అంటే దేవుడిని చూసిగా పర్ అయితే మీ అందరికీ లోపల గుడి లోపలనే అసలు ఈ గుడి ఎట్లా వెలిచింది, ఆ దేవుడు ఎట్లా వెలిచిండు అన్న విషయం చెప్దామనుకున్నా, కానీ కుదరలేదు. ఎందుకంటే లోపలంతా కూడా బ్రహ్మోత్సవాలు, కళ్యాణము, డప్పులు, డమరుకాలు, ఈ సపుళ్లతోనే సరిపోయింది. అందుకోసమే బయటికి వచ్చి చెప్తున్నా ఇనేషేండ్రి. అయితే ఇక్కడ మనం కొమర వెళ్ళి మల్లన్న అంటున్నాం కదా, అంటే మల్లన్న అంటే మల్లికార్జున స్వామి మీ అందరికీ తెలుసు, మల్లికార్జున స్వామి అంటే శివుడు అని కూడా మీ అందరికీ తెలుసు. బట్ కొమరవెల్లి అనేది ఏదైతే ఉందో ఈ పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు ఎక్కడైతే దేవుణ్ణి మనం చూసి వచ్చినామో ఒక గుహల, అంటే ఇట్లా ఒక రెండు గుట్టల మధ్యలో దేవుణ్ణి చూసినాం కదా, ఆ రెండు గుట్టల మధ్యలో కుమారస్వామి అప్పట్లో అనగనగనగనగా ఎన్నో సంవత్సరాల క్రితము ఆయన తపస్సు చేసిండంట శివుడు కోసం. అంతే కదా, వాళ్ళ తండ్రి కోసము ఆయన దూరం ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి కోసము ఈడ తపస్సు చేసిండు. సో యాక్చువల్గా మన దగ్గర తెలంగాణలో మీకు తెలుసు కుమారన్ పలకరాక ఊర్లలో చాలామంది ఓ కుమార కుమార అంటారు కదా. సో అట్లా అది కుమరవెల్లి కాస్త కొమరవెల్లి కిందికి మారింది అన్నట్టు. అట్లా ఆ కుమారస్వామి ఈడ కూసోని తపస్సు చేయడం వల్ల వెలిసిన దేవుడు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి మొత్తం కూడా కొమరవెల్లి, అంటే ఈ క్షేత్రానికి కొమరవెల్లి అనే పేరు వచ్చింది అన్నట్టు. అయితే యాక్చువల్గా ఈడికి రావడానికి ఆ దేవుడు ఇక్కడ వెలవడానికి రీజన్ ఉంటుంది ఒకటి. డెఫినెట్లీ దేవుడు అనేటోడు ఒక మనిషి అవతారం ఎత్తిండు, అంటే ముఖ్యంగా శివుడు మానవ అవతారం ఎత్తడము అనేది మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం శివపురాణంలో కానీ ఎక్కడైనా కానీ. విష్ణుమూర్తియే చాలా రకరకాల అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. ఈయన కేవలం స్వయంభూ భోలా శంకరుడు అన్న విషయం మనందరికీ తెలుసు. అలాంటి శివుడు ఒక అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, ఎందుకు ఎత్తిండు, ఎట్లెత్తిండు, ఇక్కడికి ఎందుకు వచ్చిండు, ఈ ముచ్చట కూడా తెలుసుకోవాలి కదా. సో ఈ ముచ్చటల భాగంగా మనకి ఇక్కడున్న చరిత్ర ప్రకారం ఒగ్గు కథ చెప్పేటోళ్ళంతా కూడా చెప్పే స్టోరీ ఏంది అని అంటే, అంటే మన పూర్వీకుల దగ్గర నుంచి తరతరాలుగా వస్తున్న స్టోరీ ఏంది అని అంటే, యాక్చువల్గా మల్లన్న స్వామి ఫస్ట్ ఈ గుట్టలల్లో ఆ కుమారస్వామి తపస్సు చేసినప్పుడు లింగ రూపంలో వెలిసిండట.
లింగ రూపంలో వెలిసిన దేవుడు తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ముగ్గురు రాక్షసులు విపరీతంగా జనాలను సతాయిస్తారట. సో ఆ సతాయిస్తున్న రాక్షసుల్ని సంహరించేటందుకు ఆ శివయ్యను వేడుకుంటే ఆయన ఆ లింగ రూపం పైన ఒక పుట్టలాగా ఇట్లా అని ఫామ్ అయింది. ఆటోమేటిక్గా మీకు అందరికీ తెలుసు కదా, అమ్మవారు ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా ఇట్లా పుట్టలాగా ఫామ్ అవుతుంది. సో అట్లా పుట్టలాగా ఫామ్ అయింది. ఆ పుట్ట ఆకారము ఆ శివుడుగా అంటే ఒక మనిషిగా మారి ఆయన ఒక దంపతుల కడుపున పుట్టిరన్నమాట. వాళ్ళు మునురు కాపు ఫ్యామిలీ, మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ ముఖ్యంగా ఆ కాంబినేషన్ని ఇక్కడనే చూస్తారనమాట. మునురు కాపు ఫ్యామిలీలో ఆయన ఒక దంపతులకి కొడుకుగా పుడతాడన్నట్టు. పుట్టిన వ్యక్తి ఆయన కోసం ఆ పార్వతీదేవి గంగాదేవత ఇక్కడనే ఇంకొకరికి మానవ రూపంలో జన్మిస్తారు. ఎట్లా అనంటే ఒకలేమో గుల్ల ఫ్యామిలీలో అంటే యాదవ ఫ్యామిలీలో కేతమ్మ పుడుతుంది. ఆమె తర్వాత ఇంకొక ఆమె మన మేడలమ్మ అని పేరు చెప్తున్నారు కదా, సో లింగాయత్ల ఫ్యామిలీలో మేడలమ్మ పుడుతుంది. సో మునూరు కాపైన ఇక్కడ ఉన్న ఆ దేవుడు మల్లన్న స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటాడు. ఇటు ఈ గొల్ల ఫ్యామిలీ కేతమ్మని, ఇటు లింగాయత్ల ఫ్యామిలీలు ఉన్న మేడలమ్మని. కాబట్టి ఈ మూడు కులాలోళ్ళు ముఖ్యంగా ఇడికి బాగా దర్శనానికి వస్తారు. ఈడ ఉత్సవాలు చేస్తారు. కింద పూజలన్నీ గొల్లోళ్ళు చేస్తారు, పైన పూజలన్నీ లింగాయత్లు చేస్తారు. అండ్ మునురు కాపులు చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతూ ఉంటారు. సో అది ఇక్కడున్న హిస్టరీ అన్నట్టు. అయితే ఇక్కడ దేవుడికి ఏదైతే విగ్రహం మనం చూసొచ్చినామో ఆ భారీ ఖాయం విగ్రహము, అయితే మామూలుగా మనం ఏ గుడికి పోయినా ఎక్కడ శివుడు స్వయంభూ వెలిసినా కూడా లింగ రూపంలోనే పూజలు చేస్తారు. కానీ ఇక్కడ విగ్రహ రూపంలో అది కూడా అంత భారీ విగ్రహ రూపంలో ఎందుకు పూజ చేస్తున్నారు అని అంటే, మొదట లింగ రూపంలో కుమారస్వామి తపస్సుతోని వెలిసిన వ్యక్తి అంటే వెలిసిన ఆ దేవుడు మనిషి రూపం ఎత్తి ముగ్గురు రాక్షసులని సంహరించిండు. ఇక్కడ చాలామంది ఆ రాక్షసులను సంహరించమని కోరుతున్న ఆ సమయంలో అంటే ముగ్గురు రాక్షసులని సంహరించి ఆ ముగ్గురు రాక్షసుల బాడీలను కింద వేసుకొని వాటినే సింహాసనంగా ఆయన కూర్చున్నాడు అనమాట. అప్పుడు ఆ సంహరించిన తర్వాత అది ఏదైతే మనం చూసినామో అంటే ఇక్కడ జనాలు చూసినరో ఆ విధంగా ఆ పుట్టమన్నుతోని ఆయనని తయారు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ మల్లన్నని చూసిన వాళ్ళు ఆ విధంగా తయారు చేశారు అన్నట్టు. సో ఆ కోర మీసాలు, ఆ భారీ బాడీ, అంత ఎత్తు మనిషిలాగా, అట్లా శివుడే స్వయాన ఈడొచ్చి వెలిసిండు అని చెప్పడానికి ఇంత పెద్ద స్టోరీ ఉందన్నమాట. సో ఇదంతా కూడా మీ అందరికీ చెప్పాలన్న ఒక ఉద్దేశంతో నేను లోపల ఇంపియదని బయటకు వచ్చి చెప్తున్నా. న చాకాశమాస్తేన తంద్రా న నిద్ర న చోష్ణం న శీతం న దేశో న వేషో న యస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే అజం శాశ్వతం కారణం కారణానా శివం కేవలం భాసకం భాసకానా తురీయం తమ పారమాద్యంతహీనం ప్రపత్యే పరం పావనం దైత్యహీనం నమస్తే నమస్తే విభో విశ్వమూర్తి నమస్తే నమస్తే చిదానందమూర్తి నమస్తే నమస్తే తపోయోగగమ్య నమస్తే నమస్తే శృతిజ్ఞానగమ్య ప్రభో శూలపాణే విభో విశ్వనాథ మహాదేవ శంభో మహే. చూసినారు కదా, ఒక వైభవమైన గుడికి, ఎంతో చరిత్రగాంచిన గుడికి వచ్చినాము, దర్శనం చేసుకున్నాము, ఆ గుడి గురించి తెలుసుకున్నాము. ఇదే ఈ వారం వందేళ్ళ ఆలయం సనాతన వైభవం ఎపిసోడ్ అన్నట్టు, స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. ఎస్, మళ్ళొక వారం మళ్ళొక అద్భుతమైన గుడితోని అందమైన స్వామినో అమ్మవారినో దర్శనం చేసుకునేటందుకు కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సువర్ణ టీవీ. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.